హలో మై టు ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం. నా పేరు దినేష్, మీరు చూస్తుంది వీడియో టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో చాలా మంది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేస్తూనే ఉంటారు. అయితే బెస్ట్ ప్రొడక్ట్స్ ని బెస్ట్ ప్రైస్ లో పర్చేస్ చేయాలి అంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న టెలిగ్రామ్ లో డీల్స్ అని సెర్చ్ చేయండి. డీల్స్ అని సెర్చ్ చేస్తే ఈ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్ నాదే. ఈ ఛానల్లో నేనేంటి అంటే ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ప్రైస్ డ్రాప్ అవుతాయో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన లింక్ అనేది నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలిసిందే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో ఏ ప్రొడక్ట్ వాల్యూ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. ఈ రోజు చూసిన ఒక ప్రొడక్ట్ వాల్యూ అనేది 1000 రూపీస్ ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ చెక్ చేస్తే అది 850 ఉండొచ్చు, 700 కూడా ఉండొచ్చు. అయితే అలాంటి ప్రొడక్ట్స్ కి సంబంధించిన లింక్స్ అని నేను ఆ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ ఛానల్ కి వెళ్తారు టెలిగ్రామ్ లో. ఆ ఛానల్ ని జాయిన్ అవ్వండి. ది బెస్ట్ ప్రొడక్ట్స్ ని బెస్ట్ వాల్యూతో పర్చేస్ చేస్తారు, ఇది మాత్రం పక్కా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్ లో వెళ్ళిపోదాం. ఈ రోజు టాపిక్ లో ప్రాక్టికల్ గా టెంపరీ మెయిల్ ఐడీస్ ని క్రియేట్ చేసి వెరిఫికేషన్ పర్పస్ కోసం ఎలా యూజ్ చేయాలి. అంటే చూడొచ్చు, మనం కొన్ని సార్లు ఏమవుతుందంటే అన్ట్రస్టెడ్ సైట్స్ లో కూడా రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మన మెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వడం కన్నా ఇలా టెంపరీ మెయిల్ ఐడీస్ ని క్రియేట్ చేసుకొని వెరిఫికేషన్ ఫినిష్ చేస్తే మనకి అది ట్రస్ట్, దాని మీద ట్రస్ట్ లేనప్పుడు అలాగ చేయడానికి ఒక స్కోప్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే టెంపరీ మెయిల్ ఐడీస్ ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఎలా వెరిఫికేషన్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఫ్రెండ్స్, టెంపరీ మెయిల్ ఐడి క్రియేట్ చేయడానికి మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటి బ్రౌజర్ నుంచి క్రియేట్ చేయొచ్చు, అలాగే అప్లికేషన్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా సరే అప్లికేషన్ అవైలబుల్గా ఉంది. ఫస్ట్ నేను బ్రౌజర్లో చూపిస్తాను. బ్రౌజర్ను ఓపెన్ చేసి temp-mail.org ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక టెంపరీ మెయిల్ ఐడి క్రియేట్ అయి ఉంది. అలాగే కిందకి స్క్రోల్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కాపీ, రీఫ్రెష్, చేంజ్, డిలీట్. ఇక్కడ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ వెబ్సైట్ అనేది కొంత సమయం తర్వాత ఎక్స్పైర్ అవుతుంది అన్నమాట. అంటే దీనికి సెషన్ అవుట్ అంటారు. ఈ సెషన్ అవుట్ అనేది ఒక 30 మినిట్స్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. 30 మినిట్స్ వరకు సేమ్ మెయిల్ ఐడిని మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు మోర్ దాన్ 30 మినిట్స్ యూజ్ చేయాలి అంటే జస్ట్ సింపుల్గా రిఫ్రెష్ చేస్తే సేమ్ మెయిల్ ఐడి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. మెయిల్ ఐడి అనేది ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. అలాగే మీరు ఈ మెయిల్ ఐడిని కూడా చేంజ్ కూడా చేసుకోవచ్చు. కింద డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా డిలీట్ మీద క్లిక్ చేయండి. మీకు న్యూ మెయిల్ ఐడి అనేది అసైన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మెయిల్ ఐడి అనేది అసైన్ అయిపోయింది. జస్ట్ అలాగే మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, అది కాపీ మీద క్లిక్ చేయండి. ఆ మెయిల్ ఐడి అనేది కాపీ అవుతుంది. ఇప్పుడు నేను నా జీమెయిల్ అకౌంట్ నుంచి ఈ మెయిల్ ఐడికి నేను ఒక మెసేజ్ అయితే పంపిస్తాను. మెసేజ్ పంపించి దాన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ నేను కాపీ చేసాను, టూలో ఆ పేస్ట్ చేసి జస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ టెస్టింగ్ అని ఇస్తాను. టెస్టింగ్ అని ఇచ్చేసి కింద మనం మోస్ట్లీ దీన్ని వెరిఫికేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను google.com లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అది క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవుతుందా లేదా అనేది నేను ఇప్పుడు చెక్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మెసేజ్ అయితే సెంట్ అయింది. ఇక్కడ సెంట్ అయిన 1 మినిట్ టైం అయితే పడుతుంది. మీకు కిందకి స్క్రోల్ చేసి అవి ఎక్కడ చెక్ చేయాలంటే కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ యువర్ ఇన్బాక్స్ ఈజ్ ఎంటీ అని ఉంది. ఇది ప్రజెంట్ ఎంటీ ఉంది, బట్ 1 మినిట్లో ఇక్కడ నాకు నా మెయిల్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నాకు మెయిల్ అయితే వచ్చేసింది దినేష్ రామ్ అని. సో వన్స్ దాని మీద ట్యాప్ చేయండి. మీ ట్యాప్ చేయగానే ఇక్కడ నాకు కిందకి స్క్రోల్ చేస్తే సబ్జెక్ట్ అండ్ టెస్ట్ నేను ఏదైతే పంపించానో అది ఇక్కడ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆ google.com మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే అది రీడైరెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ నాకు ఈజీగా రీడైరెక్ట్ అయిపోయింది. సో మోస్ట్లీ మనం వెరిఫికేషన్ పర్పస్ కోసమే ఈ టెంపరీ మెయిల్ ఐడీస్ని యూజ్ చేస్తాం కాబట్టి అన్ట్రస్టెడ్ సైట్లో ఏదైనా సైన్అప్ అవ్వాల్సినప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి మనం దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ మెయిల్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో సేవ్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా గాయ్స్, ఇది చాలా సింపుల్ టెంప్ మెయిల్ ఐడి అనేది మనం అన్ట్రస్టెడ్ సైట్స్లో యూజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సేమ్ మనకి ఇది గూగుల్ ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. అలాగే మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకు వచ్చిన ఇన్బాక్స్లో ఉన్న మెయిల్స్ని మనం డిలీట్ కూడా చేయొచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఆ మెయిల్ అనేది డిలీట్ కూడా అయిపోతుంది. సో మీరు ఈజీగా ఇలా కాపీ చేసుకొని ఏదైనా అంట్రస్టెడ్ సైట్స్లో యూజ్ చేసుకోండి. వెళ్ళండి ప్లేస్టోర్లోకి వెళ్ళి టెంప్ మెయిల్ అని సెర్చ్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్లేస్టోర్కి సంబంధించింది, అలాగే ఐఓఎస్కి సంబంధించింది కూడా. అక్కడికి వెళ్ళండి, అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ ఇంటర్ఫేస్ అనేది సేమ్ ఉంటుంది. నేను ఇప్పుడు ఏదైతే బ్రౌజర్లో చూపించానో సేమ్ అవే ఆప్షన్స్ అక్కడ కూడా ఉంటాయి.
ఈ వీడియోకి ఇంత గాయస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కింద కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ.